హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా సెకండ్ ప్రోమో చూసారు కదా. సెకండ్ ప్రోమోలో అర్జున్ ఫెయిల్ అని చెప్పేసి అమర్ పేరు పెట్టేశాడు. అసలు ఇంతకన్నా కన్నింగ్ గేమ్, ఇంతకన్నా నీచమైన గేమ్ నాకు తెలిసి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడు జరగలేదు. ఒక్కసారి మనం అర్జున్ అన్నది పాపం ప్రూఫ్స్తో సహా బయట పెడదాము ఏం జరిగిందనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఏం చేశాడంటే, నాగార్జున పాస్ ఫెయిల్ అని చెప్పేసి హౌస్ మేట్స్గా ఒక గేమ్ పెట్టారు. అంటే ఎవరి మీద నెగిటివిటీ ఉంది, ఎవరి మీద పాజిటివిటీ ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం. అంత అయిపోయింది. పాపం మన అర్జున్ అన్న చాలా ఆలోచించి బయట గేమ్ని ఒక 10 వారాల పాటు చూసి లోపలికి వచ్చి అమర్ ఫెయిల్ అని చెప్పి చాలా సింపుల్ గా పెట్టేసి ఒక భారీ సినిమా డైలాగ్ ఒకటి వదిలాడు. అదేంటంటే, నీవు గెలవాలని ఆడితే నువ్వు గెలిచేవాడివి, కానీ పక్క వాళ్ళు ఓడిపోవాలని నువ్వు ఆడుతున్నావు, అందుకే నువ్వు గెలవలేదు అని చెప్పేసి చెప్పాడు. సరే, కాసేపు మనం అదికి మంచి అనుకుందాం. మరి నిన్న గేమ్ ఆడుతున్నప్పుడు సైగలు చేయడము, నిన్న గేమ్ ఆడుతున్న సమయంలో ఎప్పుడైతే అమర్ యావర్ బొమ్మ పట్టుకున్నాడో, వెంటనే అర్జున్ ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయి అమర్ అమర్ బొమ్మని లోపలికి తీసుకెళ్ళదు. నిజంగా మరి అక్కడ గెలవాలి, అతను ఆడాలి అనుకున్నప్పుడు మరి నీ బుద్ధి ఏమైంది? తీసుకెళ్ళచ్చు కదా లోపలికి, తీసుకెళ్ళలేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 10 రౌండ్ దాకా జరిగింది ఒక్కొక్క కంటెస్టెంట్స్ పక్కకి వెళ్ళిపోతుండడం. ఆ సమయంలో అర్జున్ అమర్ దగ్గరికి వెళ్ళి, అమర్ మేము ఓడిపోవడం గురించి కాదరా, నువ్వు గెలవాలి, నీ బొమ్మ ఫస్ట్ లోపలికి పెట్టేసేటట్టు నువ్వు ప్లాన్ చెయ్యి, అది కరెక్ట్ గేమ్ అని గనక ఆ రోజు గేమ్ ఆడుతున్నప్పుడు చెప్పుంటుంటే అది నిజమైన ఫ్రెండ్షిప్, నిజమైన గేమ్, నిజమైన బిగ్ బాస్ కంటెస్టెంట్ అయి ఉండేవాడు. ఏదో అమర్ మీద అసలు ఎవరికి అందరికీ నెగిటివిటీ ఉంది, అమర్ని కనుక మనం టార్గెట్ చేసి శివాజీ దగ్గరికి వెళ్ళిపోయి శివాజీ మాటలు మాట్లాడి గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ మాటలు మాట్లాడితే గెలిచేస్తాననుకుంటున్నాడు పాపం. కానీ ఇంత జరిగిన ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, అదే అమర్ దానిలో అర్జున్ పెట్టడం నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి. ఏదో ఒక ఎమోషనల్ సినిమా ట్రాజడీ లాగా అనిపించింది. ఎందుకంటే తనని ఫెయిల్ వ్యక్తిని తీసుకెళ్లి పాస్ లో పెట్టాడంటే అమర్ ఎంత అమాయకుడో లేదని చూడాలి. ఇక్కడ అమర్ కన్నా ఇంకొక పెద్ద అమాయకుడు ఉన్నాడు, అతను గౌతమ్ అనమాట. గౌతమ్ బ్యాట్ బ్యాక్ పిచ్చింగ్ అర్జున్ ను చేస్తున్నాడు అన్న విషయం అర్థం కాక, నన్ను గెలిపించాడు నిన్ను గెలిపించాడు అంటూ ఏదో మాట్లాడడం మొదలు పెట్టాడు. బట్ ఎనీవేస్, అర్జున్ రియల్ కుట్ర నాగార్జున అయితే బయట పెట్టాలి. ఏదో ఒక స్ట్రాంగ్ వీడియో అమర్ కేసు చూపిస్తే కానీ మారదు గేమ్. ఎందుకంటే అర్జున్ ఏంటంటే విర్రవీగిపోతున్నాడు. అన్నయ్య అని పిలిస్తే తప్పు, తన దగ్గరకు వచ్చి క్లోజ్గా మాట్లాడితే తప్పు, తన గేమ్ తన ఆడితే తప్పు, ఏదైనా తప్పే. మళ్ళీ పాపం అర్జున్కి అమర్ మీద ఎందుకని అంత ఇదో అర్థం కావడం లేదు.